అన్న క్యాంటీన్లు పట్టణాల నుంచి మారుమూల గిరిజన ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. జగన్ రావడంతో అన్న క్యాంటీన్లను రద్దు చేయడంతో వాటి నిర్వహణను టీడీపీ నేతలు చేపట్టారు. ఆకలితో ఉన్న తమను ఆదుకుంటున్న నేతలను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండల ప్రాంతంలో ఉన్న కురుపాం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాలు గడిచిన తర్వాత ఎవరు కూడా ఆకలితో అలమటించుకోకూడదనేటటువంటి ఒక గొప్ప ఆశయంతో మహానేత ఎన్టీ రామారావు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పేదలందరికీ కూడా పట్టిడి అన్నం పెట్టేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తమిళనాడులో ఉండేటటువంటి అమ్మా క్యాంటీన్ కూడా ఒక పెద్ద స్ఫూర్తిగా నిలిచింది. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నా క్యాంటీన్ అనేటటువంటిది అందరి ఆకలి తీర్చడానికి, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఎంతగానో దోహదపడింది. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూతపడ్డాయి. ఇక్కడ ఉండేటటువంటి గిరిజనుల్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ అన్నా క్యాంటీన్ అనేటటువంటిది ఎలాగ మీకు ఉపయోగపడుతుంది? బాగుంది సార్, బాగుంది అన్నా క్యాంటీన్. అదనంటే మనకు కఠినం తినచ్చు తనకోసం, ఇది మరకూడదు. ఆ పాటికి వీటి పాటికి మంచి అన్న క్యాంటీన్ కట్టే అందరూ బాగుంటాం. పిల్లలు అందరూ అన్నాన్ని తింటారు. ఇది దేశం బాగుంటుంది మరి చెప్తాను. మరి అక్కడ మాట ఇక్కడ మాట పనికి రాదు, కరెక్ట్గా వెళ్ళిపోవాలి అది చెప్తాను. మరి ఎలా ఉంది అన్నం, అంత భోజనం అంతా బాగుందా? ఓకే ఓకే బాగుంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి పేదలకు ఎలా పెడితే ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు సార్, ఉపయోగపడితే పేదలు బీదలు ఉపయోగపడతారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రాబోయేటటువంటి ప్రభుత్వం కానీ అన్నా క్యాంటీన్లు కొనసాగించాలని మీరు కోరుకుంటారా? కొనసాగలు సార్, అన్నా క్యాంటీన్ కొనసాగలు. మరి మాటలు కాదు మరి ఏంటి. ఇక్కడ మనం ఉండేటటువంటి పేదవాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తున్నారు, అన్నా క్యాంటీన్లు అనేటటువంటిది తప్పనిసరిగా కొనసాగించాలి. ఎందుకోసం అంటే పేదవాళ్ళు ఆకలి తీర్చడం కోసం ఈ అన్నా క్యాంటీన్ అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ ఉండేటటువంటి ఆ పేదలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ దశలోనే కురుపాంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడంతా ఏదో ఒక పెళ్లి దగ్గర జరిగేటటువంటి విందు భోజన తాలూకా వాతావరణం కనిపిస్తుంది. సుమారు 5-6 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ 5-6 కౌంటర్ల దగ్గర కూడా ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, మీరు ఇక్కడ కురుపాంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు, ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తారు? మేము ప్రతి నెల ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క రోజు భోజనం ఏర్పాటు చేస్తాం. ఎంతమంది వచ్చినా భోజనం పెడతాం. ఈరోజు ఎంతమందికి ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఏంటంటే ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా మీరు అందిస్తున్నారు? ఈరోజు సుమారు 2000 మందికి భోజనం అరేంజ్ చేస్తాం. ఒక స్వీటు, 2 కూరలు, సాంబారు, వైట్ రైస్. 2 కూరలు అంటే బంగాళదుంప కూరను, వంకాయ బఠానీ ఒక కూర. మీ నియోజకవర్గంలో ఏ ఏ ఊర్లలో ఇది కొనసాగించబోతున్నారు? మొదటి దఫాగా 5 మండలాలు హెడ్ క్వార్టర్లో పెడతాం. తర్వాత పెద్ద విలేజ్లో ఇంపార్టెంట్ జంక్షన్లో 2 విడత పెడతాం. అలాగే మూడో విడత ఆ తర్వాత ఉన్నటువంటి పెద్ద విలేజ్లు పెడతాం. నెక్స్ట్ 5 మండలాలు ఉన్న సంతల్లో ప్రతిసారి పెడతాం భోజనాలు. ఒక్కొక్క దగ్గర ఎంతమందికి మీరు ఇది అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించబోతున్నారు? ఆ రోజు ఎంతమంది ఎట్టినైనా అంతమంది కూడా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామండి. 2000 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, ఆ రోజు వచ్చిన బట్టి ఎంతమంది వచ్చినా అన్నం లేదన్నటువంటి పరిస్థితి లేకుండా ఏర్పాటు చేస్తాం. ఎంతమంది అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ఈ అన్నా క్యాంటీన్ ద్వారా తాము భోజనం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కురుపాంలోని అన్నా క్యాంటీన్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం, వార్టు హైదరాబాద్ స్టూడియోస్.